నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసినటువంటి ఎమ్మెల్యేలు అటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇటు ఆనం రామనారాయణ రెడ్డి, ఈ ఇద్దరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం కోసం ఎవరి ముందు అధికారికంగా చేరతారు అనే దాని మీద అయితే ఏమంటారు ఒక రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్లే కనిపిస్తుంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే చంద్రబాబు ఒప్పుకుంటే టీడీపీ నుంచి పోటీ చేస్తానని చెప్పి అధికారికంగా ప్రకటించారు. బట్ ఆనం రామనారాయణ రెడ్డి గారు టీడీపీలో చేరుతున్నానని చెప్పి ప్రకటించకపోయినా తన నియోజకవర్గంలోని మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకున్నారు. ఈరోజు కూడా రెండు మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం. వెంకటగిరి అనేది టీడీపీకి కంచుకోట లాంటిది అని, చాలా పట్టు ఉంటుంది అని, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంత ఫైట్ చేసినా వైసీపీకి 2-3 వేల మెజార్టీ కంటే ఎక్కువ రాలేదు అని, మరో 2 నెలల్లో మీరందరూ సంఘటితం కావాలి, ఒక బృహత్తర కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటున్నాము అని చెప్పి ఆనం వెంకటనారాయణ రెడ్డి అని ఎవరైతే ఉన్నారో, ఆనం రామనారాయణ రెడ్డి తాను వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం. మరి 2 నెలల్లో బృహత్తర కార్యక్రమం ఏంట? ఒకవేళ రాజీనామా చేస్తున్నారు ఎమ్మెల్యే పదవికి, రాజీనామా చేసేమన్నా బై ఎలక్షన్స్కి ఏమన్నా వెళ్ళాలని చెప్పి వీళ్ళు ఏమైనా పట్టుబట్టే పరిస్థితి ఉంటుందా? మరి రాజీనామా చేయాలంటే 2 నెలల సమయం ఎందుకు? ఇప్పుడు దీని మీద తిరుగుబాటు పావుట ఎగరేసి ఉంటే మరి ఇప్పుడే రాజీనామా ప్రకటించేసి తర్వాత తన పొలిటికల్ వే ఏంటో చూసుకుంటే ఈవెన్ కార్యకర్తలకు కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఇక, అంటే ఎవరు వస్తారు ఎవరు రారు అని. ఇప్పుడు 2 నెలల వరకు ఇటు ఏమన్నా నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎవరికైనా ఒక కన్ఫ్యూజన్. అక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి అదొక డిఫరెంట్. ఇప్పుడు ఎందుకని ఆనం రామనారాయణ రెడ్డి గారు వెంకటగిరి నుంచే పోటీ చేస్తారా, వెంకటగిరిలోనే ఉంటారా, లేకపోతే ఆత్మకూరుకి వెళ్తారా, కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళ బాగా ముఖ్యమైన అనుచరులు కూడా. ఒకవేళ ఈయన కనుక ఆత్మకూరుకు వెళ్ళాడు అనుకోండి, వెంకటగిరిలో ఈయన నమ్ముకొని మనం కనుక వెళ్తే ఫ్యూచర్లో ఇబ్బంది పడతాం కదా అని చెప్పి ఆ కార్యకర్తల భావం, వాళ్ళ అభిప్రాయం. ఒకవేళ రామనారాయణ రెడ్డి గారు కనుక వెంకటగిరిలోనే ఉంటే చాలామంది కౌన్సిలర్లు, ఈవెన్ మున్సిపల్ చైర్మన్ అయినా తన వెంటే వెళ్తారు అని చెప్పి ఆ లోకల్గా ఉన్న వైసీపీ కార్యకర్తలు అయితే బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు వెంకటగిరిలోనే ఉంటే టీడీపీకి వెళ్ళినా కూడా చాలామంది తన వెంట వెళ్తారు అని, లేదు ఆత్మకూరుకు కనుక వెళ్తే చాలామంది తన వెంట ఇక్కడ నుంచి వెళ్ళరు అని. సో ఆ కన్ఫ్యూజన్ అలాగే ఉంచుతున్నారు. ఏదో ఒకటి త్వరగా ప్రకటించేసి ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది కదా. మరి ఏమన్నా చంద్రబాబు రెడ్డి గారితో ఇంకేమైనా సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాలేదేమో అని చెప్పి ఈరోజు సమావేశానికి హాజరైనటువంటి వాళ్ళే మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. మరొక వైపు ఇక్కడ వైసీపీలో ఉందాము, పార్టీని నమ్ముకొని ఉందామని చెప్పి అనుకున్న వాళ్ళకి, అంటే ఆనం రామనారాయణ రెడ్డి గారికి అనుచరులుగా ఉన్న, ఆయన అభిమానించే వాళ్ళుగా ఇప్పటివరకు ఉన్నవాళ్ళు కూడా సరే పార్టీనే ముఖ్యంలే అని చెప్పి వైసీపీలోనే ఉందాము అని అనుకుంటే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన దగ్గర నుంచి కనీసం మీరు ఉండండి, పార్టీ భరోసా ఇస్తుంది, మీకేం ఇబ్బంది రాదు అని చెప్పేటువంటి భరోసాలు లేవు, కార్యకర్తలతో సంప్రదింపులు లేవు. ఆయన నమ్మి వెళ్ళలేక ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డిని నమ్మి ఉండలేక అలాగని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి గారి వెంట వెళ్ళాలో లేదో తెలియక కొందరి పరిస్థితి అయితే మరింత కన్ఫ్యూజింగ్గా ఉంది. అసలు ఎవరిని ఏమంటారు అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ఆ ప్రయత్నమే చేయట్లేదు. ఆనం రామనారాయణ రెడ్డి గారి వాళ్ళ అనుచరులు ఆయన కోసం ఇంతవరకు పనిచేశారనుకున్న వాళ్ళను పూర్తిగా కనీసం పలకరింపులు కూడా లేకుండా దూరం పెడుతున్నారు ప్రస్తుత ఇన్ఛార్జ్ నేదురుమల్లి అనేది. అక్కడ వైసీపీలో ఉందామనుకుంటున్న ఆ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల కంప్లైంట్ కూడా మరి ఎందుకు కొత్తగా నియమితులైన ఇన్ఛార్జ్ అందరినీ కలుపుకుంటూ వెళ్ళట్లేదు తెలియట్లేదు. బట్ ఓవరాల్గా అనుకుంటే నెల్లూరు రాజకీయం ఏదైతే ఉంటుందో మోస్ట్ ప్రాబబ్లీ 1 నుంచి 2 నెలల్లో ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఈ అన్ని విషయాల మీద అయితే పూర్తి క్లారిటీ రావచ్చు.